విషయంలో గందరగోళం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై కూడా అటు జన సైనికులు కావచ్చు, టీడీపీ కొంతమంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై మీరు ఎవరు జన సైనికులు ఏమి ఇబ్బంది పడలేదు, ఎవరో లేదు, ఎవరు ముఖ్యమంత్రి ఏంటి అనేది ప్రజల్లో క్లారిటీ ఉంది. ప్రజలు అద్భుతంగా ఏముంటుందని 2024 వర్డిక్ట్ అదిరిపోతుంది. దాన్ని ఎవడో మార్చలేడు, రెడీగా ఉంది తీర్పు. స్టాంప్ కొట్టేస్తారు 2024 ప్రజారాజ్యకంగా, ప్రజల మెచ్చే రాజ్యం వస్తుంది, ప్రజారాజ్యం. పొత్తుల విషయంపై మీ అభిప్రాయం? పొత్తులు పెద్దలు నిర్ణయించుకుంటారు. ఒక ఇంట్లో పెళ్లి చేయాలంటే ఎవరు నిర్ణయిస్తారు? తల్లిదండ్రులు, పెద్దలు. ఆ పెద్దలు మాట్లాడుకుంటారు. మాకు లేని ఇబ్బంది మీకెందుకు దురద పద్దాక పొత్తులేంటి? పొత్తులు పొత్తులు అని మీకెందుకండి? మా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అది అధికార పక్షం ఇప్పటికో మాట ఉండింది, సింగిల్కి ఎందుకు మీరు రాలేకపోతున్నారు? మీకు ఎందుకు చెప్పాలి సింగిల్గా? మీకేమవసరం? మీ ముడ్డు మీరు కడుక్కోండి, మా ముడ్డులు ఎందుకు కడుగుతారు? మీరు పవర్ స్టార్, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మీ పని మీరు చేసుకోండి. మళ్ళీ మేము ఎందుకు మళ్ళీ మధ్యలో ఎగస్టా? మీకు అంత ధైర్యం ఉంటే ధైర్యంగా రావాలి. ప్రజాక్షేత్రం సింహం సింగిల్గా వస్తుంది, నక్క వెనక నుంచి వస్తుంది, ఆ తొండ అటు వెళ్తుంది, అవన్నీ కరెక్ట్ కాదు. బ్రహ్మాండంగా మీరు నిలబడండి, మీరు గెలవండి. అంతేగాని పొత్తుల గురించి మీకెందుకు? మీకు దమ్ము ధైర్యం లేకపోతే అవన్నీ అడుగుతారు మీరు. అవి అనవసరం. సింగిల్ సింహం సింగిల్గా వస్తుందంటే జూలో ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు సింహాలను. సింహాలు జనాల మధ్యలో సింహాలు ఏంటి? పోల్చుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఏ కాన్స్టిట్యూ నుంచి పోటీ చేయబోతున్నారు? నేను పోటీ చేయను. పవర్ స్టార్ పక్కన మీరు ఉంటే ఆ పక్కన పవర్ స్టార్ పక్కన ఉంటారు. పృథ్వీ గారు వారాహి కొన్ని ఒక 50 కిలోమీటర్లు తోలండి అంటే తోలుతాం. జనసేన వాణి వినిపించాలి, ఆ అద్భుతమైన రీసౌండ్ రావాలి ఆంధ్రప్రదేశ్లో. అదే మా మోటివ్ మా ధ్యేయం. అదే పృథ్వీ గారిలో ఇంత మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? మార్పు అంటే ఎదవల వల్ల మార్పు వస్తుంది. ఒక ఎదవ ఎక్కుపోయారా ఇరికించారా? ఏది ఇరుక్కుపోయారా ఇరికించారు? ఎవడికి అందరు ప్రజలకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తెలుసు పృథ్వీ ఏంటి అనేది. మీ మీద వచ్చిన కొన్ని కాంట్రవర్సీలో మొన్న ఒక సినిమాలో కూడా సినిమా తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ ఆ డైలాగ్స్ కూడా పెట్టడం జరిగింది. అది మీకు తెలిసే పెట్టడం జరిగిందా లేదంటే మీ ఏది మీరు మాయాపేటగా అన్నారా? నేను తెలిసే పెట్టాను. నేను పెట్టాను. ఊరే ఎదవల్లారా, మీరు ఎన్ని రకాలు చేసినా మేము దాన్ని కామెడీ చేసాంరా, చూసుకున్న నా వెళ్ళారా? అది ఏంటండి, బ్రహ్మానందం గారు అన్నారు బట్టతలకు కూడా కెమెరా పెట్టి డబ్బులు ఇస్తున్నారు. అలాగే వాడుకోండి, వాడుకున్నంత మీ ఇష్టం, రాసుకోండి, వాడుకోండి. విఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. అది మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలపై కొన్ని రూమర్స్ వచ్చాయి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి నేను ఎప్పుడూ బాగానే ఉన్నానండి. ఎక్కువ షూటింగ్ల వల్ల డిహైడ్రేషన్ అయ్యి సెలైన్ పెట్టుకుని డాక్టర్ నేను మాట్లాడుకుంటున్నాను. అలాగా డాక్టర్ గారు ఏమంటే, పృథ్వీరాజు గారు ఎప్పుడు 2 రోజుల నుంచి షూటింగ్ అయినా మానేయిపోయారు, డిహైడ్రేషన్ ఉంది, ఎందుకు అలాగా? మీరు ఏదైనా ఒప్పుకుంటే అది చేస్తారు అని ఆయన నేను మాట్లాడుతుంటే ఎవడో తీసాడు, అది సోషల్ మీడియాలో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి తిట్టడం వల్ల ఈయనకి అనారోగ్యం పాలయ్యాడట. ఏమైనా అర్థం ఉందా? అది తెలియని ఎదవలందరూ తెలుసుకోవాలండి ఇవన్నీ. ఆడెవడో నిన్న మొన్న ఎవడో అడిగాడు, ఏమంటే వెనక నుంచి పట్టుకుని నీ పిల్లని తీసుకురా, ముందు నుంచి పట్టుకుంటా అన్న. ఇంకేం చెప్తాను? ఇటు చూశాడా దత్తపుత్రుడు అంటారు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా చూసి వచ్చాడు. ఇడు ఏంటంటే బతుకుతున్నారు, బతకనే ఉండాలి. ఇప్పుడు నేను కలద్దాలు పెట్టకూడదు అనుకున్నా, మా వాడు ఎప్పుడు కలద్దాలు పెడతాడు, నేను పెట్టకూడదని. ఎందుకంటే కళ్ళద్దాలు ఇలా తీసి రేపు ఎలక్షన్ గెలిచాక మేము ఇలా కళ్ళద్దాలు ఇలా పెట్టి వారు నువ్వే కదరా అప్పుడు మాట్లాడింది, వెళ్ళరా వెళ్ళు అనే రోజు నేను ఒక్కడే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఆ రోజు కోసం. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. Please subscribe to 70 mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70 mm. Hi, this is Parasuram. Please subscribe to 70 mm Telugu. Thank you. Hi everybody, nenu mee Pujita Ponnara. Please subscribe to Telugu 70 mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70 mm. Please subscribe to Telugu 70 mm.